సామెతల గ్రంథము 24వ అధ్యాయము. దుర్జనులను చూచి మత్సర పడకుము, వారి సహవాసము కోరకుము, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము కలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగినీడల నీవు చేతకానివాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునినీయడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతికారము చేయును కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము, అది నీకు దొరికినీడల ముందుకు నీకు మంచిగతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమస్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను? ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టినితో చెప్పువానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారిమీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునున్నట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకునుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనను కొనకుము. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట. వీటి వలన నీకు దరిద్రత పొరుగెత్తి వచ్చును, ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును.